దొంగలను వెంటనే ఉప ఎన్నికలు ఏవైతే ఉన్నాయో ఈటల రాజేందర్ గారి విజయాన్ని ఖరారు చేయడం జరిగింది. దాన్ని జీర్ణించుకోలేని టీఆర్ఎస్ నాయకులు ఒక గూండాల్లాగా ఒక రౌడీల్లాగా వీధిలో తిరిగే వ్యక్తికి వీళ్ళకి ఎలాంటి పొంతన ఉందో ప్రజలు గమనించిండ్రు. ఇక్కడ స్థానికంగా ఉండే మున్సిపల్ చైర్మన్ గారు ఒక చైర్మన్ హోదాలో ఉండి ఆ గౌరవమైన చైర్మన్ పదవికి కళంకొత్తేస్తూ బాహాటంగా పబ్లిక్ని కూరగాయ మార్కెట్ ఏరియాలో పైసలు చేతిలో పట్టుకొని పంచుతున్న వైనం. గెలుపు ఓటములు అనేటివి మాకు సహజమని చెప్పిన మంత్రి హరీష్ రావు గారు నీతులు వల్లించిర్రు, కానీ మీ నీతులు మాటల వరకే అంకితమైనవి. ఉత్తరాబాద్ అసెంబ్లీ బ్రదరు చెంపపెట్టుగా మిమ్మల్ని ఓట్లతోటి ఓడిస్తాను అని చెప్పి మీకు అర్థమైపోయి ఇక్కడి నుంచి ఉత్తరాబాద్కు కరీంనగర్కి వెళుతున్న ఈవీఎం బాక్సులు ఏవైతే ఉన్నాయో అవన్నింటినీ కూడా మీరు పోలీస్ ప్రొటెక్షన్ లేకుండా స్థానికంగా ఉన్న అభిరామ్ బార్ ముందట ఒక బస్సు ముందటో పెట్టి దానికి సంబంధించి వెనుక కొన్ని బస్సులు పెట్టడం జరిగింది. అక్కడ పోలీస్ ప్రొటెక్షన్ లేదు. అది గమనించిన మా బీజేపీ నాయకులు ఆ బస్సు దగ్గరికి పోయేసరికి అక్కడ ఒక స్థానిక టీఆర్ఎస్ నాయకుడు ఆ బస్సులో ఉన్న వ్యక్తులతోటి టీఆర్ఎస్ వాళ్ళతోటి మంతనాలు జరుపుతా ఉన్నారంటే దొంగతనంగా ఆ ఈవీఎంలను ఏ రకంగా తప్పదిద్దామనే ఒక ఆలోచన కొద్దీ మంతనాలు జరుపుతున్న వైనం అక్కడికి వెళ్ళిన మా బీజేపీ నాయకులు లొల్లు పెట్టి అల్లరి చేయడం వలన పోలీసు వాళ్ళు రావడం జరిగింది. అప్పటి వరకు పోలీసు వాళ్ళు కూడా లేరు. ఎందుకనంటే ప్రజాస్వామ్యంలో ఎలక్షన్ అయిపోయిన వెంటనే పోలీసు భద్రతతో తీసుకుపోవలసిన బాక్సులు ఏవైతే ఉన్నాయో అవిటికి రక్షణ లేకుండా పోయింది. అంటే వాళ్ళ ఆలోచన విధానం ఏంటి అని అంటే పోతున్న మార్గం మధ్యలో ఎక్కడో ఒక కాడ వాళ్ళకు కావలసిన అవసరాలకు సంబంధించిన ఈవీఎంలు ఏవైతే ఉన్నాయో వాటి అన్నింటినీ కూడా తప్పదీయాలనే ఆలోచన, అదేవిధంగా పోయినాయని చెప్పి సాగు చెప్పుకుందామని ఆలోచన. దీన్ని గమనించిన మా నాయకులందరూ కూడా బస్సుల వెంబడి ఇక్కడి నుంచి కరీంనగర్ వరకు పోయి అక్కడ భద్రపరుస్తామని చెప్పి ఎక్కడ ఎస్ఆర్ఆర్ కాలేజ్ ఉందో అక్కడికి తీసుకుపోయిన తరుణంలో మా వాళ్ళు పక్కకు వచ్చిన తర్వాత ఒక వ్యక్తి వెహికల్ తీసుకొని రావడం జరిగింది. ఆ వెహికల్లో ఆ వ్యక్తికి ఈవీఎం తీసి ఆ కారులో పెట్టడం జరిగింది. దాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టడం జరిగింది. ఇంత దారుణమైన పరిస్థితి, ఇంత సాతగాని ప్రభుత్వం అధికారంలో ఉన్నది, మరి ఇప్పటికి మనం చూస్తూ ఉన్నాము. స్థానికంగా ఒక కౌన్సిలర్ ఇంట్లో అంటే కాల్వ దీప్తి కిషన్ రెడ్డి అనే వ్యక్తి ఇంట్లో ఆరూర్ రమేష్కు సంబంధించిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో అక్కడికి పోయి తలుపు పెట్టి వాళ్ళని అందులో ఉంచి ఒక 3 గంటలు డ్రామా షో చూపించడం జరిగింది. అందులో డబ్బులు పెట్టిర్రు పంపిణీ చేస్తున్నారు అని చెప్పి మా బీజేపీ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ రావడం వల్లనే మేము పోయి ఆ కార్యక్రమం ఏదైతే ఉన్నదో దాన్ని ఆపివేయాలని మేము నిరసన తెలిపితే పోలీసు వాళ్ళు వచ్చి కూడా మమ్మల్ని అరెస్ట్